అరకేజీ చికెన్, తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు, నాలుగు పచ్చిమిర్చి, కారం, సాల్ట్, సాంబార్ పౌడర్, స్వస్తిక్ మసాలా పౌడర్, ఉల్లిపాయ, అల్లం, ఎల్లుల్లిపాయ పేస్ట్, రైస్ ఒక కప్పు, పొలో పిండి, చింతపండు రసం, పొలోచారు కావాల్సిన పోపులు. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం, తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా చికెన్ కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించుకొని చికెన్ బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలాగా కాల్చుకోవాలి. చికెన్ ఇలా బాగా కాల్చుకోవాలి. బాగా ఉడికేటట్టుగా ఇలాగా కాల్చుకున్నాము. చికెన్ ఇవన్నీ అందరికి పెట్టు. చికెన్ ఇలాగా కాల్చి ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేసుకుని చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకున్నాం. ఇలాగా మిగతాయి వేసుకోవాలి. ఫస్ట్ కావాలంటాయి ఉల్లిపాయలు ఇలాగా రెడ్డగా వచ్చే వరకు ఇలాగా రోస్ట్ కావాలి. ఇలా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇలాగా రెడ్డగా ఒక రకాలు వచ్చినట్టుగా బాగా వేసుకొని ఇవన్నీ పక్కకి కప్పులోకి కప్పులో తీసి రెండు ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇలాగా కప్పులు ఉల్లిపాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. ఆల్రెడీ కాల్చి చికెన్ పెట్టుకున్నది ఇప్పుడు ఆయిల్లోనూ ఫ్రై చేసుకుంటాం. కాల్చి పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకుంటాం. ఆయిల్లో వేసుకొని ఇప్పుడు కాల్చి కొద్దిగా తీసుకొని సాంబార్ పౌడర్ తీసుకొని చిన్న తీసుకొని మసాలా పౌడర్ అల్లము ఎల్లుండి ఉల్లిపాయ కలిసి మనం చేసుకుని చేసుకుని తీసుకోండి. వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మసాలా అన్నీ వేసి వేసుకున్నాం కదా చికెన్. చికెన్ ఇప్పుడు వేసి మసాలాలు అన్నీ వేసి వేసి పెట్టుకున్నాం కదా. అదే కడాయిలోను ఇప్పుడు కడిగి ఉంచుకున్న బియ్యం కప్పు రైస్ ఈ కడాయిలోను వేసుకోవాలి. చిన్నగా కొద్ది వేయించి అప్పుడు కప్పులు ఇంకేదో కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలాగా
రైస్ అంతా కలిపేసి మరి బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీ రెడీ అయ్యేలోపు మనం ఉలవచారు రెడీ చేసుకుంటాం. ఉలవచారు కావాల్సిన పదార్థాలు ముందు ఒకటి కడుపు ఉలవచారు తయారు చేసుకుందాం. ఇంకెక్కుని స్టవ్ వేయించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేసుకోండి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇలా చిన్నవి పాలనే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలు ఎండుమిర్చి ఉల్లి నీరుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర మినప్పప్పు ఆవాలు ఇవన్నీ వేసి బాగా వేసుకోవాలి. చింతపండు రసం రూపిండి ఈ రెండు కలిపి మిక్స్ చేసి ఆ దగ్గర పెట్టుకోవాలి. చింతపండు రసం రూపిండి కలిపి పెట్టుకున్నాం. అందులో కసరిపాట సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కారం సరిపడ కారం కొద్దిగా సాంబార్ పౌడర్ టీ స్పూన్ సాంబార్ ఇవన్నీ వేసి సాల్ట్ కారం కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ వేసి కలుపుకొని పెట్టి చింతపండు రసం ఉప్పు కారం సాంబార్ పొడి కలుపుకున్నాం కదా ఇవన్నీ తీసుకెళ్ళి ఇలా వేసుకుని పోపులను ఇవి వేసుకుంటాను కలుపుకుని నాకు కలుపుతూ ఉండాలి. దాంట్లో ఉండగట్టేసి ఇక ఈ వరకు ఇలాగ స్టవ్ మీద ఉంచండి. రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకుంటాం. రెడీ ఇప్పుడు బిర్యానీ రెడీ అయిందేమో చూద్దాం. ఓ రెడీ అయిపోయింది బిర్యానీ. బిర్యానీ రెడీ అయిపోయింది. నాకు ఒకసారి అటు బాగా కలిపిస్తుంది. ఇలా కలిపి స్టవ్ నుంచి పెంచు పెంచుకొని ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా చిన్న కొద్దిగా ఇప్పుడు కాల్చి తయారు చేసుకుని చికెన్ పెంచుకొని ఇప్పుడు రైస్ అంతా ఉల్లిపాయ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఇంకా తయారు చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉంటుందో చెప్పండి. మరొక వంట నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.